హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గోల్డీ రిషి చాయ్స్. ఈరోజు 9 to 11 years అమ్మాయికి ఫ్రాక్ని ఎలా కట్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ కూడా చేయండి. ఈ ఫ్రాక్ కటింగ్ కోసం నేను టాప్ పార్ట్ కోసం లైనింగ్ అయితే 0.5 మీటర్ తీసుకున్నాను, కాటన్ది, క్రేప్ది 1 మీటర్ తీసుకున్నాను, అలాగే డిజైనర్ క్లాత్ వచ్చేసి 2 మీటర్స్ డిజైనర్ క్లాత్ తీసుకున్నాను. ముందుగా టాప్ పార్ట్ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము. దీనికోసం 0.5 మీటర్ క్లాత్ తీసుకున్నాను. దీన్ని ఇలా 4 లేయర్స్ వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్నప్పుడు విడ్త్ అనేది 10 ఇంచెస్ ఉండేలాగా చూసుకోవాలి ఎక్స్ట్రా క్లాత్తో కలిపి, అలాగే లెంగ్త్ 13 ఇంచెస్ ఉండేలాగా చూసుకోవాలి. ఇక్కడ నేను లెంగ్త్ 13 ఇంచెస్ తీసుకున్నాను, 1 ఇంచ్ ఎక్స్ట్రా కలిపి అంటే 12 ఇంచెస్ అయితే సరిపోతుంది. కచ్చులతో కలిపి 13 ఇంచెస్ తీసుకున్నాను. షోల్డర్ 6 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకొని ఆర్మ్ డౌన్ 6 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకోవాలి. చెస్ట్ లూజ్ వచ్చేసి 13 ఇంచెస్ ఫ్రెండ్స్. ఇక నేను 1/2 ఇంచ్ సీజం అంటే ఎక్కువగా కలుపుకొని 8 ఇంచెస్ దగ్గరికి 1 మార్క్ చేశాను, అలాగే 2 ఇంచెస్ ఎక్స్ట్రా క్లాత్ తీసుకున్నాను. 9 ఇయర్స్ వాళ్ళకైతే 30 ఇంచెస్ సరిపోతుంది, కొంచెం 10 ఇయర్స్ అలాంటి వాళ్ళకైతే 8 వరకు తీసుకోవచ్చు. ఇలా ఎల్ షేప్ వచ్చిన దగ్గర టేప్ని ఉంచి 1 ఇంచ్తో 1 మార్క్ చేసుకొని ఆర్మ్ రౌండ్ని కలుపుకోవాలి. ఇది బ్యాక్ పార్ట్ది, ఇందులోనే 1/2 ఇంచ్ కిందకి మార్క్ చేసుకొని ఫ్రంట్ పార్ట్కి కూడా ఆర్మ్ రౌండ్ కొంచెం లోతుగా డ్రా చేసుకోవాలి. పైన మనం 10 ఇంచెస్ ఎక్స్ట్రా క్లాత్ తీసుకున్నాం కదా, అదే క్లాత్ని కింది వైపుగా కూడా తీసుకోవాలి. ఇక్కడ 8 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాం కాబట్టి చెస్ట్ లూజ్, 7 ఇంచెస్ అసలు వచ్చేసి వేస్ట్ లూజ్ అవుతుంది, 1 ఇంచ్ వచ్చేసి టక్స్ కోసం, మిగిలిన 2 ఇంచెస్ ఎక్స్ట్రా క్లాత్. ఇలా వెస్ట్ కింది దగ్గరికి వచ్చాక మార్క్ చేసుకున్న తర్వాత రౌండ్ తీసుకోవడం కోసం 1 ఇంచ్తో సైడ్స్కి 1 మార్క్ చేసుకొని ఇలా వెస్ట్ రౌండ్ని రౌండ్గా కలుపుకోవాలి. నెక్ విడ్త్ 3 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకోవాలి, అలాగే నెక్ డౌన్ 4 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఫ్రంట్ పార్ట్ మరియు బ్యాక్ పార్ట్ నెక్ రౌండ్ అయితే సేమ్ తీసుకున్నాను, కానీ బ్యాక్ పార్ట్లో చిన్నగా ఓవెల్ షేప్ని కట్ చేశాను. మీరు డైరెక్ట్గా ఇదే మిగతా ఓవెల్ షేప్ కట్ చేయకుండా ఇలా మార్క్ చేసుకొని నెక్ రౌండ్ని కలుపుకోవాలి. ఇక్కడ బ్యాక్ వచ్చేసి 1-2 ఇంచెస్ మాత్రమే కిందికి తీసుకుంటున్నాను. ఇప్పుడు ముందుగా అయితే దీన్ని కట్ చేసుకోవాలి. ముందుగా నెక్ రౌండ్ని కట్ చేసుకోవాలి, అలాగే ఆర్మ్ రౌండ్. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని కూడా లైక్ చేయండి. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వలన నా వీడియోస్ మరింత మందికి షేర్ అవుతాయి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మధ్యలో టక్స్ని స్టిచ్ చేయడం కోసం కరెక్ట్గా మనం ఎంత క్లాత్ అయితే మెజర్మెంట్ తీసుకుంటామో అందులోకి మధ్యలోకి ఫోల్డ్ చేసి చిన్నగా టక్స్ని ఇచ్చుకోవాలి. అలాగే పొడవు 4 ఇంచెస్ వరకు స్టిచ్ చేసుకోవడం కోసం ఇలా మార్క్ చేసుకోవాలి. ఇవి స్టిచ్ చేయడం కోసం టక్స్ని మధ్యలో. ఇక్కడ పై వైపున ఫోల్డింగ్ వచ్చింది కాబట్టి దీన్ని కట్ చేసుకోవాలి. ఈ లైనింగ్ క్లాత్ని ఫ్రంట్ పార్ట్ మరియు బ్యాక్ పార్ట్ రెండింటిని కూడా విడివిడిగా తీసుకోవాలి. ఫ్రంట్ దానికి లోతుని డ్రా చేశాం కదా, దానికోసం ముందుగా ఫ్రంట్ పార్ట్ని తీసుకొని డ్రా చేసిన లోతుని కట్ చేసుకోవాలి. ఇది ఫ్రంట్ అని గుర్తుండడం కోసం ఎఫ్ అని డ్రా చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని తీసుకొని ఆల్రెడీ కట్ చేసిన నెక్ కంటే 1-3 ఇంచెస్ కిందకి మార్క్ చేసుకొని చిన్నగా రౌండ్ షేప్ని తీసుకోవాలి. ఇక్కడ మీరు ఇలా రౌండ్ షేప్ తీసుకోకపోయినా పర్లేదు, ఎందుకంటే నేను హుక్స్ అండ్ కాజని స్టిచ్ చేస్తున్నాను. మీరు డైరెక్ట్గా అయినా ఈ 4 ఇంచెస్ నెక్ రౌండ్ని కూడా తీసుకోవచ్చు. ఇలా లైనింగ్ క్లాత్ని కట్ చేసుకున్న తర్వాత డిజైనర్ క్లాత్ మన వేసి డిజైనర్ క్లాత్ని కూడా కట్ చేసుకోవాలి. లైనింగ్ క్లాత్ని ఎలా అయితే కట్ చేసామో సేమ్ అదేవిధంగా డిజైనర్ క్లాత్ని కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్కర్ట్ పార్ట్ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము. స్కర్ట్ పార్ట్ వచ్చేసి బాడీ పార్ట్ కంటే డబుల్ ఉండేలాగా చూసుకోవాలి. దీనికి కూడా 4 లేయర్స్ వచ్చేలాగా వేశాను. ఫ్రంట్ పార్ట్కి 2 లేయర్స్, బ్యాక్ పార్ట్కి 2 లేయర్స్. స్కర్ట్ యొక్క లెంగ్త్ వచ్చేసి నార్మల్గా అయితే 16 ఇంచెస్ అయితే సరిపోతుంది. పైన కింద ఖర్చుతో కలిపి నేను 17 ఇంచెస్ తీసుకుంటున్నాను. టోటల్గా ఫ్రాక్ లెంగ్త్ వచ్చేసి 34 ఇంచెస్ కాబట్టి ఇలా నేను 17 తీసుకుంటున్నాను. 34 ఇంచెస్లో బాడీ పార్ట్ కోసం మనకు
12 inches అయితే సరిపోతుంది కరెక్ట్ మెజర్మెంట్. ఇక్కడ 1 inch ఎక్స్ట్రాగా కలుపుకొని నేను ఇక్కడ 13 inches తీసుకున్నాను. మీకు మెజర్మెంట్ అనేది చూపిస్తున్నాను ఫ్రెండ్స్, ఇలా ఎందుకు ఎక్కువ తీసుకున్నాను అనేది. అలాగే స్కర్ట్ దగ్గరికి వచ్చేసరికి 16 inches అయితే సరిపోతుంది. పైన కింద అంటే టాప్ పార్ట్కి స్టిచ్ చేసినప్పుడు 1/2 inch, కింద ప్రిల్స్ని స్టిచ్ చేసినప్పుడు 1/2 inch వెళ్ళిపోతుంది కాబట్టి 1 inch కలుపుకొని 17 inches తీసుకున్నాను. అలాగే కింది వైపుగా ఫ్రిల్స్ స్టిచ్ చేసుకోవడం కోసం నేను ఇక్కడ 6 inches అయితే సరిపోతుంది. దీనికి కూడా కింది వైపున మరియు పై వైపున ఖర్చులతో కలిపి 1 inch కలుపుకొని 7 inches తీసుకున్నాను. ఇలా మొత్తం టోటల్గా అయితే మనకి 37 inches వస్తుంది ఖర్చులతో కలిపి. అయితే నార్మల్గా ఇవన్నీ స్టిచ్ చేసిన తర్వాత 34 inches వరకు మనకి ఫ్రాక్ అనేది రెడీ అవుతుంది. ఇలా 17 inches మార్క్ చేసుకున్న దాన్ని కట్ చేసుకోవాలి. మిగిలిన క్లాత్ని ఫ్రిల్స్ కోసం తీసుకుంటాము. ఇది కూడా మనకి 4 లేయర్స్ తీసుకున్నాం. మనం బాడీ పార్ట్ కంటే డబుల్ క్లాత్ వచ్చేలాగా చూసుకోవాలి. నేను ఇక్కడ మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను. మనకు బాడీ పార్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ తీసుకున్నాను. ఫ్రంట్ పార్ట్కి 2 లేయర్స్, అలాగే బ్యాక్ పార్ట్కి 2 లేయర్స్ వచ్చేలాగా 4 లేయర్స్ తీసుకున్నాను. టాప్ పార్ట్ కంటే కూడా డబుల్ ఉండేలాగా చూసుకోవాలి. ఇప్పుడు ఫ్రిల్స్ కోసం క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇది ఇందాక చెప్పాను కదా ఫ్రెండ్స్, ఫ్రిల్స్ వచ్చేసి 6 inches, ఖర్చుతో కలిపి 7 inches ఇలా మార్క్ చేసుకోవాలి. ఫ్రిల్స్ అనేవి స్కర్ట్ పార్ట్ కంటే మళ్ళీ డబల్ ఉండేలాగా చూసుకోవాలి. టాప్ పార్ట్ కంటే స్కర్ట్ పార్ట్ అనేది డబల్ ఉండాలి. స్కర్ట్ పార్ట్ కంటే ఫ్రిల్స్ పార్ట్ అనేది ఇంకా డబల్ ఉండేలాగా చూసుకొని ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా 2 లేయర్స్ని మార్క్ చేశాను. ఇలా మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. మిగిలిన క్లాత్ వచ్చేసి ఫ్రంట్లో ఫ్రిల్స్ని స్టిచ్ చేసాం కదా టాప్ పార్ట్కి, దానికోసం యూజ్ అవుతుంది. ఇవి మొత్తం కూడా 8 పీసెస్ వస్తాయి ఫ్రెండ్స్. ఇలా కట్ చేసుకున్న తర్వాత దీన్ని నేను 4 లేయర్స్ వచ్చేలాగా ఫోల్డ్ చేశాను. ఒక దాంట్లో 4 లేయర్స్ వస్తాయి, ఇంకొక దాంట్లో 4 లేయర్స్ వస్తాయి. దీనికి కింది వైపున పై వైపున ఓవర్లాప్ చేయించుకోవాలి, లేదా నార్మల్ స్టిచ్ అయినా వేసుకోవచ్చు. అంటే పోగులు అనేవి ఊడిపోకుండా ఉండడం కోసం నేను 2 వైపులా కూడా ఓవర్లాప్ చేశాను. మీరు ఒక వైపు అయినా ఓవర్లాప్ చేయించి ఇంకోవైపు నార్మల్గానే వదిలేసుకోవచ్చు. దీనికి లైనింగ్ క్లాత్ వచ్చేసి మీటర్ తీసుకున్నాను. ఈ మీటర్ లైనింగ్ క్లాత్ని మధ్యలోకి ఫోల్డ్ చేశాను. ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసినప్పుడు మనకి 20 inches వస్తుంది. లైనింగ్ క్లాత్కి స్కర్ట్ పార్ట్ కంటే లైనింగ్ క్లాత్ అనేది 20 inches తీసుకున్నాను. ఒక 4 inches వరకు తక్కువగా ఉందంతే. దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకొని మధ్యలోకి కట్ చేసుకోవాలి. ఇవి 2 పీసెస్ ఫ్రంట్ పార్ట్కి మరియు బ్యాక్ పార్ట్కి. ఇది ఫ్రంట్కి వచ్చే ఫ్రిల్స్ కోసం తీసుకుంటున్నాను. ఇది కూడా 4 లేయర్స్ వచ్చేలాగా వేసుకోవాలి. మనకి ఫ్రంట్ వచ్చేసి 13 inches లెంత్ కదా, 13 inches కాబట్టి దానికి వెనక భాగంలో కూడా 13 inches ఉంటుంది. నార్మల్గా అయితే పైన ఖర్చు తీసేసిన తర్వాత 12 అవుతుంది కదా, దానికి డబుల్ క్లాత్ తీసుకోవాలి. అంటే ఫ్రంట్కి 24 inches తీసుకోవాలి, బ్యాక్కి 24 inches తీసుకోవాలి. కాబట్టి నేను 4 లేయర్స్గా వేసి ఇలా 4 పీసెస్ని కూడా 24 inches ఉండేలాగా తీసుకున్నాను. ఒక వైపుగా పైన ఫోల్డింగ్ వస్తుంది కదా, కింది వైపుగా ఇలా కొంచెం కర్వ్ షేప్ వచ్చేలాగా డ్రా చేసుకోవాలి కార్నర్ దగ్గర. ఇలా కట్ చేసుకొని ఈ దీనికి కూడా 2 వైపులా కూడా ఓవర్లాప్ చేయించుకోవాలి, లేదా నార్మల్ స్టిచ్ అయినా వేసుకోవాలి. నేను ఇక్కడ దీనికి ఓవర్లాప్ చేయించాను. ఇది మనం స్టిచ్ చేసినప్పుడు ఇలా 5 inches ఉంది, స్టిచ్ చేసిన తర్వాత 4 inches వరకు వస్తుంది. దీని యొక్క విడ్త్ అనేది 5 inches తీసుకున్నాను. ఇప్పుడు ఫ్రాక్ని ఎలా స్టిచ్ చేయాలో చూద్దాము. డిజైనర్ క్లాత్ని నేలపై వేసినప్పుడు మనకు కనిపించేలాగా వేసుకుని దీనిపైన లైనింగ్ క్లాత్ని వేసుకోవాలి. ఆర్మ్ రౌండ్ మరియు నెక్ రౌండ్, మళ్ళీ ఆర్మ్ రౌండ్ని స్టిచ్ చేసుకోవాలి. షోల్డర్స్ని స్టిచ్ చేయకూడదు. ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ వైపుగా చిన్న చిన్నగా ఖర్చులని కట్ చేసుకోవాలి. షోల్డర్స్ని మాత్రం స్టిచ్ చేయలేదు ఫ్రెండ్స్, ఓన్లీ ఆర్మ్ రౌండ్ని నెక్ రౌండ్ని మాత్రమే స్టిచ్ చేశాను. ఇలా నెక్ చుట్టూ కూడా చిన్న చిన్నగా ఖర్చులని కట్ చేయడం వల్ల మనం లైనింగ్ క్లాత్ని రివర్స్లోకి తిప్పినప్పుడు ఎంత నీట్గా అయితే మనం కట్ చేసామో అదే నీట్నెస్ అనేది రివర్స్లోకి తిట్టినప్పుడు కూడా మనకు నీట్గా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ లైనింగ్ క్లాత్ని రివర్స్లోకి తిప్పుకోవాలి.
ఇలా రివర్స్లోకి తిప్పుకొని మళ్ళీ నెక్ రౌండ్ చుట్టూ ఆర్మ్ రౌండ్ చుట్టూ కూడా ఒక హాఫ్ ఇంచ్ క్యాబ్ వదిలేసి మొత్తం కూడా రౌండ్గా స్టిచ్ వేసుకోవాలి. అలాగే లైనింగ్ క్లాత్ మరియు డిజైనర్ క్లాత్ మొత్తం కూడా కదలకుండా ఉండేలాగా ఈ బాడీ పార్ట్ మొత్తాన్ని కూడా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇదే విధంగా బ్యాక్ పార్ట్ని కూడా మనం కట్ చేసుకొని స్టిచ్ చేసుకుంటాము. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూపిస్తాను. బ్యాక్ పార్ట్ని స్టిచ్ చేసేటప్పుడు కూడా నేలపై పరిచినప్పుడు డిజైనర్ క్లాత్ మనకు కనిపించాలి. దానిపైన లైనింగ్ క్లాత్ని వేసి ఆర్మ్ రౌండ్ నెక్ రౌండ్ మొత్తం కూడా కదలకుండా ఉండేలాగా స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసిన తర్వాత దీనికి కూడా చిన్న చిన్న కచ్చులని కట్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ కట్ చేయకూడదు, ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ మాత్రమే కట్ చేసుకొని ఈ లైనింగ్ క్లాత్ని కూడా రివర్స్లోకి తిప్పుకోవాలి. ఇలా రివర్స్లోకి తిప్పుకున్నప్పుడు ఇక్కడ పైన మనం చిన్నగా రౌండ్ షేప్ని ఇచ్చాం కదా నెక్ రౌండ్ దగ్గర, అది కూడా లోపల వైపుగా వెళ్ళిపోతుంది. కానీ మనం జాగ్రత్తగా వాటిని కూడా బయట వైపుకి వచ్చేలాగా తీసుకోవాలి. ఇది నీట్గా అనుకున్న తర్వాత వీటి పైనుంచి కూడా వంచు కుట్టు అనేది వేసుకోవాలి. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన నా వీడియో మరింత మందికి షేర్ అవుతుంది. ఇలా కార్నర్స్ దగ్గర ఇలా బయట వైపుగా అనుకోవాలి. ఇప్పుడు నెక్ రౌండ్ చుట్టూ అలాగే ఆర్మ్ రౌండ్ చుట్టూ కూడా స్టిచ్చెస్ వేసుకోవాలి. ఇలా స్టిచ్చెస్ వేసుకున్న తర్వాత మనకి కింది వైపుగా టక్స్ని స్టిచ్ చేసుకోవడం కోసం క్లాత్ని తీసుకున్నాం కదా, ఫ్రంట్ పార్ట్కి మరియు బ్యాక్ పార్ట్కి క్లాత్ని ఇలా చిన్నగా ఫోల్డ్ చేసి టక్స్ని స్టిచ్ చేసుకోవాలి. మీకు కటింగ్ చేసేటప్పుడు చూపించాను కదా, 4 inches లెంగ్త్ తీసుకొని స్టిచ్ వేసుకోవాలి. అలాగే బ్యాక్ పార్ట్కి కూడా టక్స్ని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత నెక్ రౌండ్ దగ్గర థ్రెడ్స్ని స్టిచ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ని ఇలా వేసుకొని దీనికి బటన్ అండ్ కాజా హుక్స్ కాజా స్టిచ్ చేసుకోవడం కోసం మధ్యలోకి నెక్ రౌండ్ మధ్యలోకి కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని ఒకదానికి హుక్స్ పట్టిని ఇంకొక దానికి కాజా పట్టిని బ్లౌజెస్కి ఎలా అయితే స్టిచ్ చేస్తామో సేమ్ అదే విధంగా స్టిచ్ వేసుకోవాలి. రెండింటిని స్టిచ్ చేసిన తర్వాత మనకి ఇలా కనిపిస్తుంది. వీటిని ఒకదానిపైన ఒకటి వేసి వెస్ట్ రౌండ్ దగ్గర స్టిచ్ వేసుకోవాలి. కదలకుండా ఉండేలాగా వేసుకొని ఫ్రంట్ పార్ట్ని వేసి షోల్డర్స్ని జాయిన్ చేసుకోవాలి. షోల్డర్స్ని జాయిన్ చేసిన తర్వాత బ్యాక్ పార్ట్ని కూడా హుక్స్ పట్టి కాజపట్టి ఒకదానిపైన ఒకటి స్టిచ్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది. దీనికి మధ్యలో బాడీ పార్ట్కి ఫ్రిల్స్ని స్టిచ్ చేసుకోవడం కోసం షోల్డర్స్కి మధ్యలో మార్కింగ్ చేసుకోవాలి. ఇది 2.5 inches ఉంది ఫ్రెండ్స్. నేను 1.5 inches నెక్ రౌండ్ వైపుగా వదిలిపెట్టేసి మిగిలిన ఆర్మ్ రౌండ్ వైపుగా ఇలా మార్కర్స్ చేస్తున్నాను. ఇవి కింది వరకు వచ్చేలాగా మార్క్ చేసుకోవాలి. కట్ చేసుకున్న ఫ్రిల్స్ క్లాత్ని తీసుకొని రెండు వైపులా కూడా ఓవర్లాప్ చేయించుకుంటే ఇలా ఉంటుంది. దీనికి మళ్ళీ ఇంకొక లూజ్ కుట్టు వేసుకొని థ్రెడ్ని ఇలా లాగినట్లయితే మనకి చిన్న చిన్న ఫ్రిల్స్ అనేవి వస్తాయి. లేకపోతే మీరు డైరెక్ట్గానే చిన్న చిన్నగా ఫోల్డ్స్ అయినా చేసుకోవచ్చు. నేను లూజ్ కుట్టు వేసి ఇలా థ్రెడ్ని అయితే లాగుతున్నాను. ఇలా లాగినప్పుడు మనకి చిన్న చిన్న ఫ్రిల్స్ లాగా ఫామ్ అవుతాయి కదా. వీటిని మన బాడీ పార్ట్కి కరెక్ట్గా సరిపోయేంత చూసుకొని చిన్న చిన్న ఫ్రిల్స్ లాగా అడ్జస్ట్ చేసుకోవాలి రెండింటినీ కూడా. ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత రెండు కార్నర్స్ని కూడా సమానంగా చూసుకొని మధ్యలోకి ఎక్కడైతే వస్తుందో ఆ మధ్యలో వచ్చిన పార్ట్ని కరెక్ట్గా షోల్డర్ పైన ఉండేలాగా చూసుకోవాలి. ఎందుకంటే రెండు వైపులు కూడా సమానంగా ఉండాలి కాబట్టి కరెక్ట్గా షోల్డర్స్ దగ్గర పెట్టి ఇలా కింది వరకు కూడా కరెక్ట్గా అనుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. ఫ్రిల్స్ పార్ట్ అనేది మనకి ఆర్మ్ రౌండ్ వైపుగా కనిపించేలాగా వేసుకోవాలి. అలాగే వేరొక వైపు కూడా సేమ్ ఇదే విధంగా మార్క్స్ చేసుకొని ఈ ఫ్రిల్స్ని అడ్జస్ట్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ అనేది మనకి ఇది ఓవర్లాప్ చేయించాను కాబట్టి పైకి కనిపించేలాగానే వేశాను. ఓవర్లాప్ లేని వాళ్ళైతే ముందు నెక్ రౌండ్ వైపుగా పెట్టేసి స్టిచ్ వేసి మళ్ళీ బయట వైపుగా అనుకోవాలి. ఇలా రెండింటిని కూడా కరెక్ట్గా అనుకొని కదలకుండా ఉండేలాగా స్టిచ్ వేసుకోవాలి. ఇలా మొత్తం స్టిచ్ చేసిన తర్వాత వెస్ట్ రౌండ్కి స్కర్ట్ పార్ట్ని స్టిచ్ చేసుకోవాలి. స్కర్ట్ పార్ట్ని తీసుకోవాలి. ఇది కూడా 4 layers వచ్చేలాగా కట్ చేసాం కదా, ఇందులో నుంచి 2 layers అంటే ఒక లేయర్ తీసినప్పుడు ఫోల్డింగ్ లేయర్ వస్తుంది ఒకటి మొత్తం 2 layers లాగా. దీన్ని కూడా చిన్న చిన్నగా 1 inch క్లాత్ని చిన్నగా ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. ఒక వైపు మాత్రమే ఇలా 1 inch 1 inch మొత్తం స్కర్ట్ పార్ట్ని కూడా చిన్న చిన్న ఫ్రిల్స్ లాగా స్టిచ్ చేసుకోవాలి. అలాగే లైనింగ్ క్లాత్ని కూడా సేమ్ ఇదే విధంగా
చిన్న చిన్న ఫ్రిల్స్ లాగా స్టిచ్ చేసుకొని లైనింగ్ క్లాత్ డిజైనర్ క్లాత్ని జాయిన్ చేసుకోవాలి. ఇలా జాయిన్ చేసినప్పుడు డిజైనర్ క్లాత్ కంటే లైనింగ్ క్లాత్ ఎక్కువగా వస్తుంది, ఎందుకంటే డిజైనర్ క్లాత్కి మనం ఫ్రిల్స్ పార్ట్ని ఇంకా అటాచ్ చేయలేదు కాబట్టి. ఇలా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్కు స్కర్ట్ పార్ట్ని స్టిచ్ చేసుకున్న తర్వాత టాప్ పార్ట్కి స్కర్ట్ పార్ట్ని వెస్ట్ రౌండ్ దగ్గర వేసి స్టిచ్ వేసుకోవాలి. ఇలా మొత్తం స్టిచ్ వేసిన తర్వాత మనకి బయట వైపుగా అనుకుంటే ఇలా కనిపిస్తుంది. రెండింటినీ కూడా వేసుకోవాలి. మీకు వీడియోలో చూపిస్తున్నట్టుగా రెండు వైపులకు కూడా స్కర్ట్ పార్ట్ని స్టిచ్ వేసుకోవాలి. ఇవి కరెక్ట్గా అనుకున్న తర్వాత మనకి ఇలా కనిపిస్తుంది. ఇప్పుడు దీన్ని రివర్స్లోకి ఒకవైపు వచ్చేలాగా వేసుకోవాలి. ఇలా ఒకవైపు వచ్చేలాగా వేసుకున్నప్పుడు మనకి ఓన్లీ స్కర్ట్ పార్ట్ని మరియు లైనింగ్ క్లాత్ని రెండింటినీ కూడా విడివిడిగా స్టిచ్ వేసుకోవాలి. ముందుగా స్కర్ట్ పార్ట్ డిజైనర్ క్లాత్ ఉంటుంది కదా, వెస్ట్ రౌండ్ దగ్గర నుంచి డిజైనర్ క్లాత్ని స్కర్ట్ పార్ట్ని బయట వైపుగా అనుకొని స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ నేను సైడ్ స్టిచ్చెస్ మొత్తం కూడా వేయట్లేదు, ఓన్లీ డిజైనర్ క్లాత్ యొక్క స్కర్ట్ పార్ట్ని మాత్రమే బయటి వైపుగా అనుకొని స్టిచ్ వేసుకోవాలి. మీరు ఫ్రిల్స్ సెట్ చేయనట్లయితే డైరెక్ట్గానే స్టిచ్ వేసుకోవచ్చు. వెస్ట్ కంటే కూడా ఒక హాఫ్ ఇంచ్ కింద కోల్పెట్టి స్టిచ్ వేసుకోవాలి రెండు వైపులకు కూడా. ఇలా రెండు వైపులా స్టిచ్ చేసిన తర్వాత లైనింగ్ క్లాత్ని డిజైన్ క్లాత్ని లోపల వైపు కనుక్కొని లైనింగ్ క్లాత్ని స్టిచ్ వేసుకుంటాం. ముందుగా అయితే మీకు స్కర్ట్ పార్ట్ని స్టిచ్ వేసుకున్న తర్వాత ఎలా ఉంటుందో ఇప్పుడు చూపిస్తాను. చూస్తున్నారు కదా, ఓన్లీ స్కర్ట్ పార్ట్ని డిజైన్ క్లాత్ని జాయిన్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది. ఇప్పుడు ఈ డిజైనర్ క్లాత్ని లోపల వైపు కనుక్కొని లైనింగ్ క్లాత్ని బయట వైపు కనుక్కొని సైడ్ స్టిచ్చెస్ ఆర్మ్ రౌండ్ దగ్గర నుంచి వెళ్ళి లైనింగ్ క్లాత్ చివరి వరకు కూడా స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ మనం 2 inches ఎక్స్ట్రాగా తీసుకున్నాం కాబట్టి ఆర్మ్ రౌండ్ దగ్గర 2 inches క్లాత్ని వదిలిపెట్టాలి, అలాగే వెస్ట్ రౌండ్ దగ్గర 2 inches క్లాత్ని వదిలిపెట్టి ఒక స్ట్రైట్ లైన్ని డ్రా చేసుకొని స్కర్ట్ చివరి వరకు కూడా స్టిచ్ వేసుకోవాలి. రెండు వైపులా కూడా ఇదే విధంగా స్టిచ్ వేసుకోవాలి. ఇలా రెండు వైపులా స్టిచ్ చేసుకున్న తర్వాత మనకి ఫ్రాక్ ఇలా ఉంటుంది. దీన్ని రివర్స్లోకి తిప్పుకుంటే ఫ్రాక్ అనేది అంటే ఒరిజినల్ క్లాత్ వైపుగా తిప్పుకుంటే మనకి ఇలా కనిపిస్తుంది. లైనింగ్ క్లాత్ అనేది ఎక్కువగా ఉంటుంది, డిజైనర్ క్లాత్ తక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఈ డిజైనర్ క్లాత్కి ఫ్రిల్స్ పార్ట్ని స్టిచ్ చేసుకోవాలి. మనం 7 inches క్లాత్ని కట్ చేసుకున్నాం కదా, ఆ క్లాత్ని తీసుకోవాలి. దీనికి కూడా రెండు వైపులా కూడా నేనైతే ఓవర్లాప్ చేయించాను, మళ్ళీ పోగులు అనేవి లేవకుండా ఉండడం కోసం. మీరు మామూలుగా అయితే లెహంగా వైపుగా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు నేను చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు ఎలా స్టిచ్ చేయాలనేది. మీరు డైరెక్ట్గా ఫ్రాక్కి ఒకవైపు జాయింట్ వస్తుందిగా, రెండు వైపులకు కూడా జాయింట్ వచ్చిన దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి. డిజైనర్ క్లాత్ వైపుగా అయినా ఇలా చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకుంటూ స్టిచ్ వేసుకోవచ్చు, లేదా ఈ క్లాత్ని స్కర్ట్ పైన రివర్స్లోకి వేసుకొనైనా 1 inch 1 inch చిన్న చిన్నగా ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్చెస్ వేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా వేసుకుంటూ మొత్తం కూడా స్టిచ్చెస్ అనేవి వేసుకోవాలి, స్కర్ట్ యొక్క రౌండ్ చుట్టూ కూడా. ఇలా మొత్తం స్టిచ్ వేసిన తర్వాత మనకి ఫ్రాక్ అనేది ఇలా కనిపిస్తుంది. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ కూడా చేయండి.